గొగ్గ. ఇది కొండ పైన అన్నమాట. బేసిక్ గా కొండ అంటేనే అక్కడ కిల్లా ఉంది కదా, పెనగొండ కొండ. ఆ కొండ పైన ఉందేమో ఇది అనుకుంటాం. ఆ పెనగొండ కొండకి వెళ్లే దారిలోనే పక్కన ఇంకో కొండ ఉంది, దీన్నే బాబాయ్ స్వామి కొండ అంటారు. ఇక్కడ వచ్చేసి ఒక కట్టడం కనబడుతుంది కదా, ఇది ఎంట్రెన్స్ అన్నమాట. దీని లోపల ఒక మందిరం ఉంది, అది చాలా పెద్దగా ఉంది. మొత్తం అంతా రాతి కట్టడమే. ఇది నాకు తెలిసి ఒక 500 సంవత్సరాల క్రితమే, అందాజుగా చెప్తున్నాను, 1000 సంవత్సరాలు కూడా అయింటదేమో. ఇది శిథిలంగా అంటే ఎలా అవుతుందంటే మనుషులు కూల్చేసే తప్ప, ఇదే ఆ మందిరం అన్నమాట. లోపల ఎంత బాగుందంటే చూసేనే మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్నమాట. లోపల రూమ్లు, బండల మీద బండ పెద్ద పెద్ద బండల మీద బండ రాళ్ళతో ఇలా కట్టారనమాట. దీని పక్కనే అటాచ్డ్గా కొన్ని రూమ్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇదేదో జైలు మాదిరి, అంటే ఇక్కడ మందిరం ఉంది దాని పక్కన, ఈ దీని పక్కనే అక్కడ అనిపిస్తుంది కదా ఆ రూమ్లు ఉన్నాయి. అక్కడ ఇప్పుడైతే కొంచెం రాళ్ళన్నీ ఎక్కువ అడ్డుపడిపోయాయి అనుకోండి, ఇంకొంచెం ముందరికెళ్తే చూపిస్తాను. ఇదంతా ఇలా చూసామంటే రాళ్ళతోనే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, ఏదో లేపాక్షి మనకి దగ్గరలో లేపాక్షి ఉంది కదా, ఆ లేపాక్షి నేనైతే ఇంతవరకు వెళ్ళలేదులే. లేపాక్షిలో కూడా సేమ్ ఇలాంటి కట్టడాలే ఉంటాయి. మన పెనుగొండలో కూడా కొండ మీద ఇలాంటి కట్టడాలు ఉన్నాయన్నమాట. అది ఎలా ఎక్కారాయంటో దైవే ఆ రూమ్లు. సో ఆ రూమ్ అక్కడ ఉంది చూడు. సో ఈ కట్టడంలో కొన్ని రూమ్లు కూడా ఉన్నాయి. ఈ రూమ్కి ఇలా చూస్తే అక్కడ ఇంకొక విండో మాదిరి కనపడుతుంది, దాని లోపల కూడా ఇంకో రూమ్ ఉంది. బట్ అయితే అక్కడ రాళ్ళన్నీ ఉన్నాయి, బండలు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళన్నీ పడిపోయి అక్కడ గుండెల మాదిరి. ఈ రూమ్ లోపల కూడా ఇంకో రూమ్ ఉందన్నమాట. సో ఇది చాలా బాగుందన్నమాట. దీని ఇంకా ఈ రూమ్లో ఒక గూడు ఉంది, ఎంత బాగుందో ఆ గూడు. తర్వాత దానికి అటాచ్డ్గా ఇంకో రూమ్ ఉంది. ఇది నాకు తెలిసి విండోనే ఇది. దాని అవతల ఒక రూమ్ ఉంది, మళ్ళీ ఈ సైడ్ కూడా ఒక విండో మాదిరి ఉంది. సో ఇదంతా మందిరము, ఇదేదో మందిరము కట్టడము. ఈ కట్టడము కొండకి చివరి భాగానుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అంతా ఇంకా లోయలాగా ఉందన్నమాట. ఇక్కడ ఒక అరుగు మాదిరి ఎవరన్నా కూర్చునేదానికి. ఇక్కడంతా మందిరం, అంటే బయట వరండా ఎలా అయితే అలా ఉందన్నమాట. ఇక్కడ కూడా అరుగేసి పైన ఒక కట్టడం ఉంది. ఇది చూడడానికి ఎంత బాగుందంటే, ఇప్పుడు మనము కొండపైకి ఎక్కి ఎంతో కష్టపడి పైకి ఎక్కి వచ్చి చూస్తే ఏదైతే ఎక్కేటప్పుడు అలసిపోయి ఉంటామో అదంతా అలుపంతా తీరిపోయిందనమాట. ఇక్కడ ఇంకా అక్కడ చూసామంటే పెద్ద పెద్ద బండ ఉంది కదా, అట్లాంటి బండకు ఆనుకొనే ఆ బండ కిందే రూమ్లు ఉన్నాయన్నమాట. ఎలా కట్టారు అప్పుడు ఆ కాలంలో మనకైతే అర్థం కాదు, కానీ ఇక్కడ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇక్కడ గాలి అయితే ఎంత చల్లగా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చుట్టూ నాకు తెలిసి ఇది ఒక 30 సెంట్లలో ఉంటుంది అనుకుంటా. ఈ మందిరం అంతా ఇదో మనకు అనిపిస్తుంది కదా, పెద్ద బండ గుండ మాదిరి. ఆ గుండు కిందే అది అక్కడ ఉంది చూడండి, అవి గోడల మాదిరి. ఆ గుండు కింద గోడలు కట్టి అక్కడ కొన్ని రూమ్లు ఉన్నాయి. అవైతే ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళేదానికి భయం అవుతుంది, అక్కడ ఏముందో ఏంటో. లోపలికి వెళ్ళేదానికి కూడా పెద్దగా స్పేస్ లేదు, అక్కడంతా విండోలు మాత్రమే ఉన్నాయి. మేబీ అవన్నీ బూడిపోయి ఉండొచ్చు, లేదంటే వేరే మార్గం ఏమైనా ఉండిండొచ్చు. ఇదంతా బండ అనమాట, దీని కింద రూమ్లు ఉన్నాయి. ఈ బండ పైన కూడా ఒక కట్టడం ఉంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనం చూద్దాం, వెళ్దాం ఈ మార్గం గుండా వెళ్ళాలన్నమాట. మనం ఇందాక కింద చూసాం కదా, ఆ కట్టడం పైభాగం ఇలా ఉందన్నమాట. ఎన్ని సంవత్సరాలు అయింటుందో ఈ కట్టడం కట్టి,
అయినప్పటికీ కూడా పైన ఫ్లోరు ఏమాత్రం కూడా ఇంత కూడా డ్యామేజ్ అవ్వకుండా అలాగే ఉందన్నమాట. కావాలని మనుషులు స్పాయిల్ చేసే తప్ప ఏదైనా కానీ దాన్ని కూల్చడం కానీ దాన్ని తవ్వడం కానీ చేసే తప్ప కట్టడాలు అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో మనం అవతలకి వెళ్ళాలంటే ఇలా రాళ్ళ మధ్యలో వెళ్ళాలన్నమాట. వెళ్ళేదానికి ప్రయత్నిస్తున్నాను. నేనైతే కనిపిస్తుంది నీళ్ళ కొలను. సో ఇక్కడ చాలా మబ్బుగా అవతలకి వెళ్ళాలంటే ఇంకా ఇరుకుగా ఉందన్నమాట. అయినప్పటికీ కూడా వెళ్ళేదానికి ప్రయత్నిస్తాను. మనం చూడొచ్చు పైన ఇలా ఉంటుందన్నమాట. కానీ ఏ సపోర్ట్ తో ఇలా ఉందో ఈ రాయి మనకైతే అసలు అంత చిక్కదు. సో మనం ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బాబాయ్ స్వామి కొండపైన ఉన్నటువంటి కట్టడాలు గుహలు ఇలా ఉందన్నమాట. నా వీడియో కనుక నచ్చితే, నా కష్టం కనుక మీకు అర్థమైతే నా వీడియోని లైక్ చేయండి. జై హింద్.